వెల్కమ్ టు మొనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఎగ్ పులావ్ లేదా ఎగ్ బిర్యానీ చిన్న చిన్న హోటల్స్ లో చేసే విధంగా చేసి చూపిస్తాను చాలా రుచిగా ఉంటుందండి ఈ బిర్యానీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు పెద్ద టైం కూడా పట్టదు ఎవరైనా చాలా ఈజీగా చేస్తారు మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసి ట్రై చేయండి ఫస్ట్ గుడ్లు వేయించుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆరు గుడ్లని ఇలా ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో వేసుకోండి నేను ఇక్కడ ఆరు గుడ్లు తీసుకున్నానండి మీరు ఎన్ని గుడ్లు కావాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ గుడ్లలో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో గుడ్లని ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఈ గుడ్లు ఒక నిమిషం వేయించుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కలిపి ఇలా సన్నగా కట్ చేసి కొద్దిగా వేసుకోండి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి వేయించుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా వీటి ఫ్లేవర్స్ మొత్తం ఈ ఎగ్ కి పట్టి మీరు తినేటప్పుడు చాలా బాగుంటాయండి ఎగ్స్ ఇప్పుడు ఈ గుడ్లు ఇలా కాస్త ఎర్రగా వేగిన తర్వాత ఈ ప్యాన్ను తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పులావ్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న ప్యాన్ని ఏదైనా తీసుకొని దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ సాచీర నాలుగు లవంగాలు వన్ ఇంచ్ చెక్క అలాగే మూడు ఆలుకలు తీసుకుని ఇలా విడతీసి వేసుకోండి ఆలుకల్ని ఇలా చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మీకు బయటకు వస్తుంది దీంట్లోనే బ్లాక్ స్టోన్ ఫ్లవర్ కొద్దిగా జస్ట్ కొంచెం వేసుకోండి అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఈ మసాలా దినుసులు అన్నింటినీ లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొయ్యేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు ఇలా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్న వెంటనే మీరు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టలేదంటే పెరుగు విరిగినట్టు అయిపోయి మీకు సరిగా కలవదండి ఈ పెరుగు పూర్తిగా బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి ఈ పాన్కి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత మోత తీసి చూస్తే మీకు ఈ విధంగా బాగా ఉడికుంటుందండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఈ మసాలా ఫ్లేవర్స్ మరీ ఎక్కువగా ఉంటాయి అనుకుంటే కొద్దిగా తగ్గించుకునే మీరు వేసుకోవచ్చు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ ని ఒక గ్లాస్ కి మామూలుగా మనం రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి కాకపోతే నేను ఇక్కడ ఒక పావు గ్లాస్ వాటర్ తగ్గించుకొని వేసుకున్నానండి నేను తీసుకున్న రైస్ కాస్త కొత్త బియ్యం లాగా ఉన్నాయి రైస్ ఉడికేటప్పటికే కాస్త ముద్ద అవుతుందేమో అని ఒక పావు గ్లాస్ తగ్గించుకున్నాను ఈ వాటర్ కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని ప్యాన్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ వాటర్ ని బాగా మరగనివ్వండి ఇప్పుడు ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోండి ఈ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కొద్దిగా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకోండి రైస్ విరక్కుండా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ని ఫస్ట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా ఉడికి లైట్ గా వాటర్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇలా వచ్చినప్పుడు దీనిపైన ఆ మిగిలిన ఫ్రైడ్ ని వేసుకోండి అలాగే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్ కూడా ఈ విధంగా పైన వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఎగ్స్ తినేటప్పుడు కూడా మీకు చాలా రుచిగా ఉంటాయండి ఎగ్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పైనుంచి నెయ్యిని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ నెయ్యి కూడా వేసిన తర్వాత ప్యాన్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని మరొక మూడు నాలుగు నాలుగు నిమిషాలు సిమ్ లోనే మగ్గించండి బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మూడు నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే సర్వ్ చేయమాకండి ఒక ఐదు నిమిషాలు ఆగి సర్వ్ చేసుకోండి బిర్యానీ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది చూడండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను దీన్ని మీరు రైతాతో తినండి సూపర్ గా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆషఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి